ఎస్పెషల్లీ కౌశల్ విషయంలో తను అనడం కానంటే ముందు చూసిన ఎపిసోడ్స్లో తనతో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ అవుతున్నారని ఒక చిన్న బాబు గురినేరారు అయితే నేను పెట్టుకొని తీరుతానంటూ కూడా సవాల్ వేయడం జరిగింది. సో దాంట్లో మీరు వెళ్తే మీరు కౌశల్ విషయంలో ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా ఎలా? అంటే ప్లాన్ చేసుకోవడం కాదండి, మేబీ ఇప్పుడు చాలామంది బయటికి రాగానే కౌశల్ ఆర్మీ అంటున్నారు, కౌశల్ ఆర్మీ వాళ్ళు మామూలుగా ఆ అబ్బాయిని సపోర్ట్ చేస్తున్నారు, జనాలు కూడా చాలామంది కౌశల్ ఇష్టపడుతున్నారు, నేను చూస్తూనే ఉన్నాను. ఎవరికి ఎవరు చాలా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇష్టపడుతున్నారండి. కాకపోతే అక్కడ ఒక అబ్బాయి కార్నర్కి వెళ్ళేసరికి కార్నర్ మేమేదో కార్నర్ చేసామనుకున్నాను. దయచేసి ఒకటే చెప్తున్నాను, ఎవరు నిజంగా కౌశల్ని కార్నర్ చేయలేదండి. ఆ అబ్బాయి ఎవరితో కలవడండి, అబ్బాయి ఎవరితో కలవకపోవడం, అబ్బాయి కార్నర్లో ఉంటున్నాడు మేమేదో చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు. నిజంగా మీరు మీ ప్లేస్లో మీరు నిజంగా లోపలికి వెళ్తే మీరే రియలైజ్ అవుతారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని. చూసేది వేరండి, జరిగేది వేరండి. అంటే చూసే దాంట్లో న్యాయం లేదని చెప్పట్లేదు, అలానే అన్యాయం లేదని చెప్పట్లేదు. ఇప్పుడు నిజంగా 24 అవర్స్లో 1 అవర్ చూపిస్తున్నారండి, మిగతా 23 అవర్స్ అసలు ఏం జరుగుతుందో మీరు చూడట్లేదు. నిజంగా అది చూస్తే మీ ఒపీనియన్స్ మీరే మార్చుకుంటారు, నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే మనము బయట చూసే ఆ బిగ్ బాస్ నిజంగా వేరు, లోపల ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కోపము, ఆ ఎమోషను, ఆ గేమ్లో ఉన్న ఆ స్ట్రెస్ అన్నీ చాలా డిఫరెంట్ అండి. ఒక్కసారి జరిగిన దాని వెనకాల ఏముంది, అసలు ఏం జరుగుతుంది పూర్తిగా చూపిస్తే అసలు ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి గమనిస్తే నిజంగా బాగుంటుంది. అక్కడ గొడవలు జరిగేవి చూపిస్తారు, అసలు గొడవలు దేనికి కారణం అనేది అసలు ఎక్కడా చూపించట్లేదు. ఇప్పుడు ఒకటి చెప్తాను, ఆ గొడవతో చిన్న రీజన్ చెప్తాను. నేను చెట్టు పట్టుకున్నప్పుడు ఆ పైన మేము యాక్చువల్గా ఒకరు అడిగారు నన్ను, ఆర్టీసీ ఎందుకు అక్కడ మీరు పెట్టుకున్నారండి, మీరు పెట్టుకున్న ప్లేస్లు ఏవా అన్నట్టు మాట్లాడారు. తమ్ముడు ఒకటే చెప్తాను, పైన ఆల్రెడీ కొమ్మల మీద ఆపిల్స్ పెట్టుకున్నప్పుడు కౌశల్ గారు తనే షిఫ్ట్ వచ్చి ఇరిచేసిన కొమ్మలతో ఆపిల్స్ అన్ని తీసేసి మళ్ళీ మొత్తం స్మాష్ చేయడం జరిగింది. సో అలా చేసినప్పుడు ఒక్క ఆపిల్ ఉన్నా కూడా మేము వినాయక వల్ల ఒక స్వార్థం మాకు ఉన్నప్పుడు మేము ఇంకా అలా పట్టుకోవడం జరిగింది. ఆ చెట్టు దగ్గర చిన్న ఒక మేక్ ఉంది, ఆ మేకకు ఆపిల్ పెట్టి ఆ హగ్ చేసుకొని అక్కడ ఒక్క ఆపిల్ అయినా సేవ్ చేసుకుంటే మనం విన్ అవుతామని ఒక స్వార్థం ఉండింది. మేము అందుకోసమే ఆ చెట్టును పట్టుకుని నేనైతే 4 అవర్స్ నిల్చోవడం జరిగింది. దాంట్లో తప్పేముంది తమ్ముడు? సో ఒక్కసారి ఆలోచించండి, కావలసుకుని ఎక్కడ ఎవరు అక్కడ ఏం చేయరు. అందరూ గేమ్ అయిపోయిన తర్వాత అందరూ హగ్ చేసుకుని అందరికీ సార్లు చెప్పుకుంటారు, మరి ఆర్టీస్ అందరూ బాగానే కలిసి ఉంటారు. మరి ఎందుకు అది నెగిటివిటీ ఎక్కువ బయటకు వస్తుందో నిజంగా ఇప్పటికీ స్టిల్ నాకు అర్థం కావట్లేదు. నేనైతే ఒక 2 ఎపిసోడ్లో చూస్తాను, తర్వాతకి నేనంతా ఈ ఇంటర్వ్యూస్లో బిజీగా ఉన్నాను. కొంచెం అర్థం చేసుకోండి, ఒక మనిషిని కవరణ చేయడం అసలు మాకు పెద్దగా అంత ఇది కాదు. మాకు అసలు ఇంకో విషయం చెప్తాను, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కవరణ చేసి అతన్ని ఎలిమినేషన్ చేశారనుకోండి, ఇంకా ఇంకెవరిని కవరణ చేస్తామండి? ఇంకెవరో ఒకరు ఎలిమినేషన్ అవ్వాల్సిందే, ఒక్కరికే అండి విన్నింగ్ అయ్యే ఛాన్సెస్, అక్కడ అందరికి కాదు. సో కౌశల్ వెళ్ళిపోతే ఆ కప్పు 10 మంది నుంచి ఉంటారా పట్టుకోండి, కాదు కదండి. ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి ప్లీజ్, అలా కాదు. అక్కడ జరిగే సిచ్యువేషన్స్ వేరు, అక్కడ జరిగే ఇది వేరు. ప్రొజెక్ట్ అయ్యేది బయటికి డిఫరెంట్గా ప్రొజెక్ట్ అవుతుంది. మొత్తం 24 అవర్స్ మీకు లైవ్ ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే. నిజంగా 24 అవర్స్ లైవ్ ఇవ్వాలి, అసలు అప్పుడు ఎవరు ఏం ఆడుకున్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది అని అన్నీ మీరు చూస్తారు. అప్పుడు నిజంగా ఎవరు ఎలా ఉన్నారని నిజంగా మీకు తెలుస్తారు, అసలు ఎవరు మిస్టేక్ చేస్తున్నారు అని నిజంగా మీకు తెలుస్తుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.